యూడ్ ఎ ఫ్యాబులస్ జాబ్ ప్లీజ్ కంటిన్యూ దాట్ ఇంకొద్ది రోజులు కంటిన్యూ చేయించాలి. సో ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్డే యాక్చువల్లీ 3 మ్యాచెస్ గెలిచాయి. వన్ ఈజ్ ప్రియాంక రెడ్డి అక్యూజ్డ్ని విషయంలో, జస్టిస్ హ్యాస్ సారీ దిశ జస్టిస్ హ్యాస్ వన్ ద మ్యాచ్. రెండోది ఇండియా హ్యాస్ వన్ ద మ్యాచ్. అండ్ మూడోది అవర్ మిస్ మ్యాచ్ హ్యాస్ వన్ ద మ్యాచ్. సో దట్స్ వెరీ హ్యాపీ. సో టు బి వెరీ ఫ్రాంక్, నిన్న బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూస్ మ్యాచ్ అండ్ అక్యూజ్డ్ ఉండడం వల్ల ద క్రౌడ్ హ్యాస్ టోటలీ స్ప్రెడ్, అంటే అవి ఈ విషయంలో బిజీగా ఉన్నారు. సో లిమిటెడ్ ఆడియన్స్ వచ్చారు. ఆ లిమిటెడ్ ఆడియన్స్ కూడా చూసిన వాళ్ళు అందరూ సినిమా బాగుంది, చాలా బాగుంది, మిస్ మ్యాచ్ అని ఏదో అనుకున్నా కానీ వెళ్ళి చూస్తే టోటల్లీ డిఫరెంట్గా ఉంది సినిమా. అది చాలా బాగుంది సార్. మేము వెళ్తున్నప్పుడు మన ఆటో వాళ్ళు కూడా చూసి ఆటో పార్క్ చేసి సార్ ఏదో ఏదో అని వెళ్ళాం సార్, కానీ నిజంగా సినిమా బాగుంది కదా సార్ ఇది అన్నట్టు అంటున్నారు. సో దట్స్ సో నైస్ టు హియర్. అండ్ మౌత్ స్టాక్ చాలా చాలా పాజిటివ్గా ఉంది, అండ్ ఇంక్లూడింగ్ ద రివ్యూస్, ఆల్ ద రివ్యూస్ ఆర్ పాజిటివ్. ఒక వి హావ్ సీన్ నియర్లీ 30 to 40 రివ్యూస్, అన్నీ 3 to 3.5 మధ్యలో ఉన్నాయి. దట్స్ రియలీ నైస్. ఇది వీ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇది ఈ మౌత్ స్టాక్ ఇంకా బాగా స్ప్రెడ్ అయ్యి జనాల్లోకి వెళ్ళి ఇంకా మంచి హిట్ అవ్వాలని ఐఎమ్ జస్ట్ ఐమీన్ కోరుకుంటున్నాను, అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ అట్ ది సేమ్ టైమ్ మన యాక్చువల్లీ కొంచెం టెన్షన్గా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఎట్లా రెస్పాన్స్ ఎలా ఉంటుంది సినిమాలో. మనం చూసి మనం వాళ్ళు చూసి బాగుంది అంటాం వేరు, యాక్చువల్ ఆడియన్స్ చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అదర్ పీపుల్ కానీ చూసి బాగుంది అంటాం వేరు. బట్ ఎస్టర్డే నిన్న ఆల్ సెంటర్స్ ఫ్రమ్ ఆల్ ది సెంటర్స్ ఫ్రమ్ ఏపీ తెలంగాణ చూసి అబ్బా చెడగొట్టలేదురా మీరు సాంగ్ని ఏదో అనుకున్నాము, పర్లేదు బాగానే తీశారు బాగుంది అని చెప్పేసి నా టాక్ వస్తుంటే అమ్మాయి బతికిపోయాం మనం, లైక్ బాగొచ్చింది సాంగ్ అని కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఆల్ ద ఆల్ ద ఆడియన్స్, మీరు ఎప్పుడు చిన్న పెద్ద అని తేడా లేకుండా, ఒక చిన్న హీరో పెద్ద హీరో అని తేడా లేకుండా, మీరు మంచి సినిమాని మన తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు, అది ఫ్యాక్ట్ అది. సో ఎగ్జాంపుల్ ఎనీ హీరో, ఒక చిన్న హీరోతో స్టార్ట్ అయ్యి పెద్ద స్టార్ హీరోని చేసిన ఆడియన్స్ మనం విజయ్ దేవరకొండ కష్టపడి పైకొచ్చి ఇప్పుడు మంచి స్టార్ ఇమేజ్, శర్వానంద్ కానీ నాని కానీ నిఖిల్ కానీ ఇట్లా స్ట్రగ్లింగ్ కష్టపడి పైకొచ్చి మంచి మంచి సినిమాలు చేస్తూ సార్ థ్యాంక్ యూ చేస్తూ మంచి మంచి సినిమాలు చేయడం వల్ల మీరు ఆ సినిమాలు చూసి వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళు ఇప్పుడు వేరే స్థాయికి తీసుకెళ్లారు. సో ఆ కోవలోనే దాంట్లోనే వచ్చిన సినిమా మిస్ మ్యాచ్, ఆ హీరో ప్రాసెస్లోనే వచ్చిన హీరో ఉదయ్ శంకర్. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ చిన్న సినిమాని ఈ మంచి సినిమాని చూసి నన్ను ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇట్స్ జెన్యున్గా పాజిటివ్ టాక్ ఉంది ఆల్ ఓవర్ ది ఇన్ ఆల్ సెంటర్స్. సో ప్లీజ్ స్ప్రెడ్ ఇట్ వైడ్లీ అండ్ మంచి సినిమా, ఈ సినిమా హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ, మన ఐశ్వర్యరాజ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్స్ ఇన్ అవర్ మూవీ, షీ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్. సినిమా చూసిన వాళ్ళు కూడా చాలా బాగా చేసింది అని చెప్పేసి అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.